what you have brought here, what this government has brought here today, is not a women's reservation bill. It is a women's reservation rescheduling bill and should be renamed as such. మరి ఈ చట్టం ఇప్పట్లో అమలు కాదని తెలిసినా కూడా మోదీ ప్రభుత్వం ఎందుకు ఇంత హడావిడిగా 5 రోజులు స్పెషల్ సెషన్స్ పెట్టి మరీ ఈ బిల్లుని ఆమోదించింది? ఇదంతా ఎన్నికల కోసం చేస్తున్న పెద్ద జుమ్లా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి పార్టీలు అంటున్నాయి. ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణల్ని హోంమంత్రి అమిత్ షా తిప్పికొట్టారు. ఒకవేళ మేము ఇప్పటికిప్పుడు దీన్ని అమలు చేయాలి అంటే సీట్లు రిజర్వ్ చేయాలి కదా, మేము రిజర్వ్ చేస్తే దాన్ని పాలిటిక్స్ అంటారు. అట్లా మేము రిజర్వ్ చేసి వైనాడ్ సీట్నో హైదరాబాద్ సీట్నో మహిళలకు కేటాయిస్తే అప్పుడు ఇదే కాంగ్రెస్ ఓవైసీ దాన్ని పెద్ద రాజకీయము అని చెప్పి అంటారు, మేము రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారు అని చెప్పి మా మీద నిందలేస్తారు కదా అనేది అమిత్ షా చేసిన వాదన. कौन करे, हम करे और फिर वायनाड रिजर्व हो गया है तो आप क्या करोगे? हमको कहोगे कि भाई पॉलिटिकल कर दिया? ओवैसी साहब नहीं, अगर हैदराबाद रिजर्वेशन होगा, रिजर्व हो गया तो कहोगे कि भाई पॉलिटिकल रिजर्वेशन कर दिया. అందుకే స్వతంత్ర బాడీ అయిన డీలిమిటేషన్ కమిషన్ 2026లో పారదర్శకంగా పనిచేస్తుంది. దాన్ని బట్టే 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి అని చెప్పి హోంమంత్రి స్పష్టంగా చెప్పారు లోక్సభలో. జనగణన డీలిమిటేషన్ ప్రక్రియ మళ్ళీ వచ్చే కొత్త ప్రభుత్వం చేస్తుంది అని చెప్తున్న ఎన్డీఏ గవర్నమెంట్, మరి ఇప్పుడు బిల్లును కూడా నెక్స్ట్ గవర్నమెంట్కే వదిలిపెట్టచ్చు కదా, ఎందుకు ఇంత హడావిడిగా బిల్లుని తీసుకొని వచ్చి ఇప్పుడు చట్టం చేస్తున్నారు? దీనికి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన కారణాలు ఉన్నాయి. మొదట్లోనే చెప్పాను కదా, పురుషుల ఓటుకి ఎంత విలువ ఉందో మహిళల ఓటుకి అంతే విలువ ఉంది అని చెప్పి, సో ఆ మహిళల ఓట్ల కోసమే ఇప్పటికిప్పుడు చట్టం తెచ్చారు అని చెప్పి చెప్పచ్చు. ఇది బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన అంశం కాబట్టి మేము మేనిఫెస్టోలో హామీ ఇచ్చాము, అమలు చేసి చూపించాము అని చెప్పుకోవడానికి కూడా దీన్ని ఇప్పుడే చట్టం చేసుండొచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇంకో కారణం ఏంటంటే, చరిత్రలో మోదీ ప్రభుత్వం నిలిచిపోవాలి అంటే చారిత్రక చట్టాలు చేయాలి. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన చారిత్రక చట్టాలుగా సమాచార హక్కు చట్టము, విద్యా హక్కు చట్టము, ఉపాధి హామీ చట్టము, వీటినన్నింటినీ మనం చెప్పుకుంటాం ఇప్పటికీ. అలాగే చరిత్రలో నిలిచిపోవడానికే మోదీ ప్రభుత్వము ఈ చట్టాన్ని తీసుకొని వచ్చింది అని చెప్పి కూడా చెప్పచ్చు. విప్లవాత్మకమైన మార్పుల కోసం ఇట్లాంటి చట్టాలు ఖచ్చితంగా అవసరం. కానీ ఈ చట్టం అధికారికంగా అమల్లోకి వచ్చేదాకా మహిళల్ని చట్టసభల్లోకి పంపించకుండా ఆపాల్సిన అవసరం ఏమీ లేదు. నిజంగా రాజకీయ పార్టీలకి చిత్తశుద్ధి ఉంటే గనక 2024 ఎలక్షన్స్లోనే అన్ని పార్టీలు మహిళలకి 33% టికెట్లు ఇచ్చి చట్టసభల్లోకి పంపచ్చు. మరి మన పార్టీలకు అంత చిత్తశుద్ధి ఉందా? గతంలో ఏ పార్టీ మహిళలకు ఎన్ని టికెట్లు ఇచ్చింది? అది కదా ఇప్పుడు మనం తేల్చాల్సిన లెక్క. లోక్సభలో ఈ బిల్లును వ్యతిరేకించిన ఎంఐఎం నుంచి మొదలు పెడదాం. ఎందుకంటే ఇద్దరు ఎంఐఎం ఎంపీలు తప్ప మొత్తం అన్ని పార్టీల సభ్యులు ఒకే మాట మీదకి వచ్చి మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ఈ బిల్లును వ్యతిరేకించిన ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ముస్లిం మహిళలకు ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించలేదు కాబట్టే ఈ బిల్లుని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి ప్రకటించారు. నిజంగా అసదుద్దీన్ ఓవైసీకి, ఎంఐఎం పార్టీకి మహిళల్ని రాజకీయాల్లో ప్రోత్సహించే ఉద్దేశం ఉందా? 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎంఐఎం ఎంతమంది మహిళలకు తమ పార్టీలో టికెట్లు ఇచ్చిందో తెలుసా? 0. ఒక్కరికి కూడా ఇవ్వలేదు. పోనీ ఎంఐఎంలో అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ తప్ప ఇంకొక వ్యక్తి కానీ లేకపోతే యాక్టివ్ ఉమెన్ కానీ ఎవరైనా కనిపిస్తారేమో అని చూస్తే అస్సలు కనిపించరు. ఇంతకాలంగా ఒక గుప్పెడు మంది మహిళా లీడర్లను తయారు చేయలేని అసదుద్దీన్ ఓవైసీ మహిళల కోసమే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పడము చాలా పెద్ద జోక్. అతిపెద్ద జుమ్లా ఇది కదా. అసలు విషయం ఏంటి అంటే, ఈ రిజర్వేషన్ అమల్లోకి వస్తే మిగతా పార్టీలు ఆల్రెడీ కొద్దో గొప్ప మహిళా లీడర్స్ని తయారు చేసుకున్న పార్టీలు తేలిగ్గా వాళ్ళకి టికెట్లు ఇవ్వగలవు. కానీ ఎంఐఎంలో పెద్దగా ఎక్కడ మహిళల పార్టిసిపేషన్ మనకు బయటికి మీడియా ముఖంగా కనిపించదు కాబట్టి వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాలి అంటే చాలా కష్టం. అప్పుడు ఎంఐఎం సీట్లను కోల్పోవాల్సి వస్తుంది, సో బలం తగ్గిపోతుంది. అందుకే ఈ బిల్లును వ్యతిరేకించిందేమో అనేది నా అభిప్రాయము. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ చట్టం కోసం ధర్నా చేశారు కాబట్టి ఈ చట్టం సాధించడంలో మా భాగస్వామ్యం చాలా ఎక్కువ ఉంది అని చెప్పి బీఆర్ఎస్ చెప్తోంది. మరి ఈ నిర్ణయం తీసుకోవడం వెనక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది చాలా పెద్ద పాత్ర ఉంది. మరి వారు చేసినటువంటి ఆ డిమాండ్తోని ప్రెషర్లోకి వచ్చి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా మొన్న రెజల్యూషన్ పాస్ చేసింది.
మరి బీఆర్ఎస్కి గతంలో మహిళలకు ఎక్కువ టికెట్లు ఇచ్చిన చరిత్ర ఉందా? 2014 ఎన్నికల్లో 66 సీట్లను మహిళలకు కేటాయించిన బీఆర్ఎస్ 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో 2 సీట్లు కోతగోసి నలుగురికి మాత్రమే టికెట్లు ఇచ్చింది. ఒక్క మహిళను కూడా క్యాబినెట్లోకి తీసుకోవట్లేదు అని చెప్పి చాలా విమర్శలు ఎదుర్కొన్న తర్వాతే కదా ఇద్దరు మహిళల్ని క్యాబినెట్లోకి తీసుకున్నారు సీఎం కేసీఆర్. వచ్చే ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు తెలంగాణలో మహిళలకి ఇస్తారో చూడాలి. ఇక ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విషయానికి వస్తే ఈ బిల్లుని సీఎం జగన్మోహన్ రెడ్డి స్వాగతించారు. కానీ గతంలో చూస్తే 176 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ 15 టికెట్లను మాత్రమే మహిళలకు కేటాయించింది. ఇక అధికార బీజేపీ 2019 లోక్సభ ఎలక్షన్స్లో 437 స్థానాల్లో పోటీ చేసింది. కానీ 53 మంది మహిళలకు మాత్రమే టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ కూడా 423 స్థానాల్లో పోటీ చేస్తే మహిళా అభ్యర్థుల సంఖ్య 54 మాత్రమే. బీజేపీ కంటే జస్ట్ ఒక్కరికి మాత్రమే ఎక్కువగా టికెట్ ఇచ్చింది. రెండు పార్టీల మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు ఈ విషయంలో. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గత యూపీఏ ప్రభుత్వం హయాంలో ఆయన అప్పుడు ఎంపీగా ఉన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా, ఈ బిల్లులో కోటాలు ఉన్నా లేకపోయినా నేను మాత్రం సమర్థించను, ఇది కానీ చట్టంగా వస్తే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ని ఈ చట్టం ముంచేస్తుంది, పురుషులు మహిళల లక్షణాలు డెవలప్ చేసుకుంటే దేవుళ్ళు అవుతారు, అదే మహిళలు గనుక పురుష లక్షణాలు డెవలప్ చేసుకుంటే రాక్షసులు అవుతారు. ఇది బుల్డోజర్ బాబాకు మహిళల మీదున్న అభిప్రాయం. మహిళల్ని రాజకీయాల్లో ప్రోత్సహించే విషయంలో మెచ్చుకోదగ్గ చెప్పుకోదగ్గ స్థానంలో మనకు కనిపించేవి 2 పార్టీలు. ఒకటి బెంగాల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, 2 ఒడిశాలో నవీన్ పట్నాయక్ బిజు జనతాదళ్. మమతా బెనర్జీ 2019 లోక్సభ ఎలక్షన్స్లో 40% సీట్లని మహిళలకే ఇచ్చారు. 2021 అసెంబ్లీ ఎలక్షన్స్లో మాత్రము 15% సీట్లను మహిళలకు కేటాయించారు. మన దేశంలో మహిళా రిజర్వేషన్ చట్టం రాకపోయినా సరే నేను మాత్రం లోక్సభలో 33% టికెట్లు మహిళలకే ఇస్తాను అని చెప్పి ప్రకటించిన నిజమైన మహిళా పక్షపాతి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. లోక్సభలో 33% టికెట్లు మహిళలకు ఇస్తూ వచ్చారు. అయితే అసెంబ్లీ ఎలక్షన్స్లో మాత్రము ఇది అమలు చేయట్లేదు ఆయన. మహిళా రిజర్వేషన్ పైన ఇంత చర్చ జరుగుతోంది కదా, అన్ని రాజకీయ పార్టీలు మేము మహిళోద్ధారకులము అని చెప్పుకుంటున్నాయి కదా, కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని టికెట్లు ఇస్తుంది అనే దాన్ని బట్టే వాళ్ళు ఏ స్థాయి మహిళోద్ధారకులో తేలిపోతుంది. ఇక మీద జరగబోయే ప్రతి అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పార్టీ మహిళలకు ఎన్ని టికెట్లు ఇస్తుందో జాగ్రత్తగా గమనించి దాన్ని బట్టి ఆ పార్టీలు ఏ స్థాయిలో మహిళా పక్షపాతులుగా ఉంటున్నారో జడ్జి చేయాలి. ఇది ఇవాళ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.